రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య పోలీస్ అధికారులతో మహాశివరాత్రి జాతర ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన విధి విధానాలపై బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన విములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వివిధ రాష్టాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భద్రత మహాశివరాత్రి జాతర సందర్భంగా పద్నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల అధీనంలో ఉండేలా చూడాలని అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు ఈసారి భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో ఎనిమిది పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని జాతరకు వచ్చే వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని దానికి అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో డీఎస్పీలు రెడ్డి నాగేంద్రాచారి గంగాధర్ సీఐలు ఆర్ఐలు ఎస్ఐలు పాల్గొన్నారు